మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లపూసులపల్లి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గుముఖం పడితేనే రిపేర్ చేసే ఛాన్స్ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించమంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ముఖ్యంగా మనం చూస్తున్నాం తుఫానుతో అయితే తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో జనజీవనం అయితే స్తంభించింది. మనం చూస్తున్నాం చాలా వరకు ప్రజలందరూ కూడా రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో అయితే 40 డిగ్రీలకు మించి కూడా వర్షం కురవడంతో కొన్ని కొన్ని ప్రాంతాలలో రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి కంకర కూడా తొలగిపోవడంతో ఇటు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా రద్దవడం జరిగింది. చాలా ట్రైన్లు కూడా ఎక్కడికక్కడ స్టేషన్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అనుకోకుండా వచ్చినటువంటి భారీ వర్షం అంటే ఇటు తుఫాను కారణంగా అయితే అత్యధిక వర్షపాతం నమోదవడంతో చాలా వరకు ట్రాక్లు దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు సార్? సడన్గా వచ్చిన ఈ వర్షపాతం కారణంగా ముఖ్యంగా మన కాజీపేట్ టు విజయవాడ ట్రంక్ రూట్ ఉంది. ఈ ట్రంక్ రూట్లో చాలా ఎక్కువ మొత్తంలో ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కే సముద్రం మహబూబాద్ దగ్గర ట్రాక్ బ్రీచెస్ జరిగాయి, అంటే మట్టి కొట్టుకుపోవడం జరిగింది. అంటే బోత్ అప్ అండ్ డౌన్ లైన్స్ కూడా అంటే మూమెంట్స్ ఆగే పరిస్థితి లేదు. అలాగే మనకి రాయన్పాడు అని విజయవాడ దగ్గరలో స్టేషన్ ఉంది, ఆ స్టేషన్లో కూడా రెండు వైపులా వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఈ ముఖ్యంగా ఈ సెక్షన్స్లో ట్రైన్స్ రాకపోకలు స్తంభించాయి. సో దీనికి సంబంధించి అంటే ఒక 80 ట్రైన్లు క్యాన్సలేషన్, ఒక 5 ట్రైన్లు పార్షల్ క్యాన్సలేషన్, 49 ట్రైన్లు డైవర్షన్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా విజయవాడ కాజీపేట మధ్యలో ఒక 20 ట్రైన్స్ రెగ్యులేట్ అయ్యాయి. ఎందుకంటే ముందు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఆ 20 ట్రైన్స్ రెగ్యులేట్ అయ్యాయి. దాంట్లో ఒక 15 ట్రైన్స్ని మనకి మోటమర్రి అనే జంక్షన్ స్టేషన్ ఉంది మధ్యలో, అక్కడి నుంచి విష్ణుపురం, ఫర్దర్గా గుంటూరు, కాజీపేట్, సికింద్రాబాద్ వైపుగా లైన్ అంటే రన్నింగ్లో ఉంది. అటు డైవర్ట్ చేసి 15 ట్రైన్లను మళ్లించడం జరుగుతుంది. ఈ 5 ట్రైన్స్ వచ్చేసి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా తమిళనాడు ఎక్స్ప్రెస్ రాయన్పాడులో నిలిచిపోయి ఉంది, ముందు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. అక్కడ మనం లోకల్గా ట్రాక్టర్స్, జేసీబీస్ యూజ్ చేసి ఒక 2 కోచ్ల ప్యాసెంజర్స్ని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. మిగతా ప్యాసెంజర్స్ని కూడా ఎవాక్యుయేట్ చేసి విజయవాడ తీసుకొచ్చి ఒక స్పెషల్ ట్రైన్లో పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ముఖ్యంగా చూస్తే ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే అనేది పూర్తిగా మిగతా రైల్వేలన్నింటినీ కూడా కనెక్టింగ్ చేసుకుంటూ ఉంటున్నాయి. కానీ తమిళనాడు నుంచి కానీ ఇటు ఢిల్లీ నుంచి కానీ అన్ని రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తున్నది. అంటే ప్రత్యామ్నాయంగా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ నిలిచిపోయినటువంటి ట్రైన్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ స్థానికంగా, లోకల్ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ తీసుకుంది? ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు క్యాన్సలేషన్స్, డైవర్షన్స్తో పాటు ఈ 20 ట్రైన్లకు సంబంధించి వాటిని కూడా 15 ట్రైన్లు డైవర్ట్ చేయడము, అలాగే 5 ట్రైన్స్లు ఎవరైతే అక్కడే నిలిచిపోయి ఉన్నారో వాళ్ళకి ప్రొద్దున బ్రేక్ఫాస్ట్, వాటర్, టీ, బిస్కెట్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది రైల్వే తరఫున. అలాగే లంచ్కి కూడా ఎక్కడైతే అంటే కే సముద్రంలో కావచ్చు, ఇక్కడ రాయన్పాడులో కావచ్చు, అక్కడ లంచ్కి కూడా వ్యవస్థ చేయడం జరిగింది. అలాగే మిగతా ట్రైన్స్లో కూడా ఎక్కడైతే రాత్రి నుంచి నిలిచిపోయి ఉన్నాయో వాళ్ళకు కూడా అన్ని రకాల సదుపాయాలు సమకూర్చాం. ముఖ్యంగా వచ్చేసి చాలా రిమోట్ లొకేషన్స్, అంటే రిమోట్ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో ట్రైన్స్ నిలిచిపోవడం వల్ల లోకల్ గవర్నమెంట్ అంటే జిల్లా యంత్రాంగం సపోర్ట్ పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. లోకల్ యంత్రాంగము, లోకల్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కూడా అన్నీ వచ్చాయి, వాళ్ళ సహాయం తీసుకోవడము. అలాగే ఆర్టీసీ బస్సెస్ కూడా లోకల్ గవర్నమెంట్ సహాయాలు అరేంజ్ చేశారు, వాళ్ళ ద్వారా కూడా అంటే ఎవాక్యుయేషన్ ప్లాన్ చేసి వాళ్ళని స్పెషల్ ట్రైన్ ద్వారా పంపించడం జరుగుతుంది. సార్ ముఖ్యంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఏపీ నుంచి తెలంగాణకు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఇటు రైల్వే వ్యవస్థ దెబ్బతినడంతో పాటు, ట్రాక్లు దెబ్బతినడంతో పాటు ఇటు బస్సు మార్గాలు కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ అయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో ఎంతసేపట్లో మనకు తిరిగి ఒక పునరుద్ధరణ జరిగేటువంటి అవకాశం ఉంది సార్? రైల్వే లైన్ అంతా మనకి కాజీపేట విజయవాడ రోడ్డు ఇప్పుడు దెబ్బతిని ఉంది, కానీ విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి మన పగిడిపల్లి, సికింద్రాబాద్, కాజీపేటకి రూటు అంటే ప్రాపర్గానే ఉంది. అక్కడ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సో దీంట్లో ఇబ్బందికరం ఏం లేదు. అంటే ట్రైన్స్ కూడా కొన్ని డైవర్ట్ చేసి ఇంపార్టెంట్ ట్రైన్స్ వాటిని రన్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే అంటే ఈ రూట్లో ప్రాబ్లం లేదు. అయితే ఎక్కడైతే ట్రాక్ దెబ్బతిందో అక్కడ ఇంకా విపరీతమైన వర్షపాతము, విపరీతమైన వాటర్ ఫ్లో ఉండడం వల్ల అంటే రిస్టరేషన్ పనులు ఇంకా పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు.
ఒక్కసారి అంటే వర్షపాతం తగ్గుముఖం పట్టడము, వాటర్ కూడా రిసీడ్ అవ్వడం జరిగితే పూర్తి స్థాయిలో ఈ రిస్టరేషన్ పునరుద్ధరణ పనులు సాగిస్తాము. అంటే ఇప్పుడున్న అంచనా ప్రకారం అంటే కేసముద్రం మహబూబాబాద్లో 2 రోజుల వరకు రిస్టరేషన్ సాగే పరిస్థితి ఉంది. రాయన్పాడు విషయానికి వస్తే అది 2 వైపులా కూడా ఓవర్ఫ్లో జరుగుతుంది. ఒక్కసారి వాటర్ రిసీడ్ అయితే దాన్ని ఒక అంచనాకు రావడం జరుగుతుంది. సార్, మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రానున్న 24 గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు ఇటు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోయి ఇప్పుడు ఉన్న ట్రాక్లు కూడా దెబ్బతినకుండా ఇటు మీకు సిబ్బందిని కూడా ఎట్లా అలర్ట్ చేస్తున్నారు, ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అంటే ముఖ్యంగా మనకు మాన్సూన్ సీజన్ వచ్చే ముందే మాన్సూన్ ప్రికాషన్స్ అని పూర్తి స్థాయిలో రైల్వే తీసుకుంటుంది. దానికి పెట్రోలింగ్ చేయడము, ఎక్కడైతే మనకి ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఉంటాయో, సెక్షన్స్ ఉంటాయో, అక్కడ ముందుగానే బ్రిడ్జెస్ కానీ ట్రాక్ కానీ వాటికి సంబంధించిన అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని వాటిని చక్కబెడతారు. అలాగే పెట్రోలింగ్ కూడా పూర్తి స్థాయిలో 24x7 పెట్రోలింగ్ జరుగుతుంది. అందుకోసమే ఇంత భారీ వర్షాలైనా కూడా మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా రాకపోకలు ప్రాపర్గానే సాగుతున్నాయి. సార్, మనం చూస్తే రైల్వే అనగానే ముందుగా గుర్తొచ్చేది ముందు షెడ్యూల్ ప్రకారమే ప్లానింగ్ ఉంటుంది, అంటే టికెట్ కానీ రిజర్వేషన్ కానీ. సో ఈ భారీ వర్షం కారణంగా నిలిచిపోయినటువంటి ట్రైన్లే కానీ రద్దయిన ట్రైన్లే కానీ వీటిని ఏ విధంగా రీషెడ్యూల్ చేయబోతున్నారు, వాళ్ళకి సంబంధించి డబ్బులు తిరిగి ఇవ్వడమా లేదంటే వాళ్ళకి ఆల్టర్నేట్ వేస్ ఏ విధంగా ఏర్పాటు చేయబోతుంది సార్? అదే ఏ ట్రైన్స్ అయితే అంటే రెగ్యులేట్ అవుతున్నాయో వాటికి మనం బస్సెస్ అరేంజ్ చేసి అంటే నియర్ బై పెద్ద స్టేషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి స్పెషల్ ట్రైన్ ద్వారా పంపిస్తున్నాం. కాబట్టి దీంట్లో ప్రయాణికులకి అంటే అదనపు భారం ఏమి ఉండదు. సో వాళ్ళకి మిగతా అంటే ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే క్యాన్సలేషన్స్, పార్షల్ క్యాన్సలేషన్స్ ఇవన్నీ జరుగుతాయో వాళ్ళకి రీఫండ్ చేసే మెకానిజం ఉంది. యాజ్ పర్ రూల్స్ రీఫండ్ కూడా వచ్చేస్తాయి. సో దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. సార్, మనం చూస్తే ఇప్పుడు ఎక్కడెక్కడో ట్రైన్లు ఆగిపోయి ఉంటాయో వాళ్ళు మిమ్మల్ని రీచ్ కావాలంటే మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి, వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు, మిమ్మల్ని రీచ్ కావడానికి ఏమైనా ప్రత్యేక టోల్ ఫ్రీ ఏమైనా ఏర్పాటు చేశారు? ఇలా ఎక్కడైతే అంటే ట్రైన్స్ రెగ్యులేట్ అయి ఉన్నాయో అక్కడ మాకు ప్రతి స్టేషన్లో కూడా మాకు 24x7 కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఆ కమ్యూనికేషన్ ద్వారానే ఎక్కడ ట్రైన్లు నిలిచిపోయినా కూడా అక్కడ సాధ్యమైనంత మేరకు అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఇప్పుడు చెప్పినట్లు. అయితే పబ్లిక్ విషయానికి వస్తే, వాళ్ళ బంధుమిత్రుల విషయానికి వస్తే, మనకు 139 అనేది ఒక నెంబర్ ఉంది, రెగ్యులర్గా ప్యాసింజర్ సౌలభ్యం గురించి ఉంది. వాళ్ళు ఎలాంటి గ్రీవాన్సెస్ ఉన్నా కూడా దాంట్లో రేజ్ చేయొచ్చు. అలాగే మనం కాజీపేట, ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ ఇక్కడ అన్ని చోట్ల కూడా హెల్ప్ డెస్క్స్ పెట్టడం జరిగింది. ఫిజికల్గా వెళ్ళి కూడా విచారణ చేయొచ్చు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. వాటిని నిన్న సాయంత్రం నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో స్క్రోలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే న్యూస్ పేపర్లో కూడా కవరేజ్ వచ్చింది. ఆ ఫోన్ నెంబర్స్ ద్వారా కూడా మన రైల్వేని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు తెలుగు రాష్ట్రాలలో దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి చాలా రైళ్లను కూడా రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను అయితే దారి మలిచినట్లు మనకు సీవీఆర్ఓ చెప్పడం జరిగింది. అంతేకాకుండా 80 రైళ్లు అయితే పూర్తి స్థాయిలో రద్దు అవడంతో పాటు 40 రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పలు అదనపు మార్గాల ద్వారా అయితే ఇటు దారి మళ్లించినట్టు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏదైతే ఒక్కసారిగా ట్రాక్ దెబ్బతినడంతో ఇటు కాజీపేట నుంచి మహబూబాద్ మధ్య ప్రాంతంలో అయితే ఇటు పూర్తి స్థాయిలో ట్రాక్ దెబ్బతిని ఆ పునరుద్ధర పనులు మరొక 24 గంటలు కూడా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరడంతో ఇటు ఆర్టీసీతో పాటు సంబంధిత శాఖల అధికారుల సపోర్ట్ తీసుకొని కూడా ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఇటు రైల్వేకి సంబంధించినటువంటి 139 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పుడు ట్రైన్లలో ఉన్నటువంటి వారికి అటు త్రాగునీరుతో పాటు మధ్యాహ్న భోజనం కానీ అన్ని ఏర్పాట్లు కూడా ఇటు దక్షిణ మధ్య రైల్వే స్వయంగా అక్కడ ఉండి సంబంధిత అధికారులతో అయితే చర్యలు చేపడుతున్న అయితే మనకు ఇటు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి సిపిఆర్ఓ శ్రీధర్ తెలపడం జరిగింది. ప్రజలందరూ కూడా తమ ప్రాంతాలకు ఇక్కడ సురక్షంగా చేరేంత వరకు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారికి అందుబాటులో ఉందని చెప్పడం జరిగింది. కెమెరామెన్ సంజుతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్, రైల్వే నుంచి.